నమస్కారం, ఎస్ఎల్టీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శ్రీదేవి. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సామాజిక ప్రభుత్వ ఆస్తులు కబ్జాకు గురికాకుండా కాపాడాలి, తహసీల్దార్లను ఆదేశించిన జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా. ఎన్టీఆర్ నగర్ అపార్ట్మెంట్లకు పారదర్శకంగా లాటరీ, మండపెట్టి ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ప్రకటన. ప్రభుత్వ హామీలను అమలు జరిపించుకునేందుకు కూడా ధర్నాలు చేయాల్సి వస్తుంది, యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఆవేదన. అమోనియం గ్యాస్ లీకేజ్ వ్యవహారంపై అధికారులు కఠినంగా వ్యవహరించాలి, సిపిఎం నాయకురాలు ఎం వీరలక్ష్మి డిమాండ్. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి, దివ్యాంగుల ధర్నాలో భూరిగా ఆశీర్వాదం సూచన. అక్రమంగా తొలగించిన గ్యాస్ కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలి, కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించిన ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు. సామాజిక ఆస్తులు కబ్జాకు గురికాకుండా కాపాడాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తహసీల్దారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి సుమారు 200 మంది అర్జీదారులు హాజరై తమ వ్యక్తిగత సామాజిక సమస్యలను విన్నవించారు. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, జాయింట్ కలెక్టర్ ఏ మల్లికార్జున అర్జీదారుల సమస్యలను సావధానంగా ఆలకించి వాటి సత్వర పరిష్కారానికి జిల్లా అధికారులను ఆదేశించారు. అలాగే డివిజన్ మండల స్థాయిలో అపరిష్కారంగా ఉన్న అర్జీలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీఓలు, తహసీల్దారులు, ఎండీఓలకు సూచించి తక్షణ పరిష్కారానికి ఆదేశించారు. మీకోసం ప్రజావాణిలో డివిజన్ మరియు మండల స్థాయి అధికారులకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అవసరమైన ఆదేశాలు జారీ చేయడం కోసం ప్రతి డివిజన్ మరియు మండల స్థాయిలో వీడియో కాన్ఫరెన్సింగ్ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని డిఆర్ఓ సుబ్బలక్ష్మిని కలెక్టర్ ఆదేశించారు. సోమవారం జరిగిన ప్రజావాణిలో వివిధ ప్రజా సమస్యలపై డివిజన్ మండల స్థాయిలో అధికారులకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆదేశాలు జారీ చేసి వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. మండపేట ఎన్టీఆర్ నగర్లో అపార్ట్మెంట్లను ఎటువంటి కామెంట్లు లేకుండా డ్రా తీసి ప్లాట్లను లబ్ధిదారులకు అందజేసినట్లు ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 20 కోట్లతో రోడ్లు, డ్రైన్లు, మౌలిక సదుపాయాలు అన్నీ శాంక్షన్ చేసి టెండర్ పిలవడం జరిగిందన్నారు. ఈ నిర్మాణం కూడా త్వరలో మొదలుపెట్టడం జరుగుతుందన్నారు. అక్టోబర్ నెలాఖరు కల్లా ఆఖరు ప్లాట్ వరకు కంప్లీట్ చేసి లబ్ధిదారులకు అప్పగించడం జరుగుతుందన్నారు. డ్రా ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఏహెచ్పీలు ఇచ్చినటువంటి 435 చదరపు అడుగులకి మరి మనం లాటరీ వేసి లబ్ధిదారులకు ఫ్లాట్లు ఎలాట్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున 435 చదరపు అడుగులకి ఎలాట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మొన్నటి రోజున 300 చదరపు అడుగులు 360 చదరపు అడుగులకి కలిపి మొత్తం 3 వెరైటీలు కలిసి 4064 మంది లబ్ధిదారులకి ఫ్లాట్స్ ఎలాట్ చేశాం. అన్నీ కూడా ట్రాన్స్పరెన్సీగా లబ్ధిదారులు ఎదురుకుండానే వార్డుల వారీగా మరి వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసుకుని ఒక వార్డుల వారీగా సీరియల్ పెట్టుకుని మరి చక్కగా ఎటువంటి మరి రాగద్వేషాలకి సంబంధం లేకుండా ఒక ట్రాన్స్పరెన్సీగా వేయడంతో ఈ 4064 మందిలో కూడా ఎక్కడ కూడా ఎటువంటి కామెంట్ కూడా లేకుండా మరి లాటరీని నిర్వహించడం జరిగింది. మరి ఇంత ప్రశాంతమైన వాతావరణం కల్పించినటువంటి లబ్ధిదారులకి, చక్కగా పనిచేసినటువంటి మున్సిపల్ అధికారులకు, అదేవిధంగా టిట్కో అధికారులకు కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అన్ని ఏర్పాట్లు చక్కగా చేసినటువంటి ఒక నిర్మాణ సంస్థ ఎన్సీసీ వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈ యొక్క నిర్మాణం అక్టోబరు విజయదశమి నాటికి కంప్లీట్ చేసి 4064 ఫ్లాట్స్ కూడా మరి మనకి అందించబోతూ ఉన్నారు. దాంతోపాటుగానే సుమారు 20 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైన్లు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అన్నీ కూడా మనం శాంక్షన్ చేసి టెండర్ కూడా పిలవడం జరిగింది. ఆ నిర్మాణం కూడా తొందరలో మొదలు పెట్టబోతున్నాం. ఏదేమైనప్పటికీ అక్టోబర్ నెలాఖరు నాటికి ఆఖరి ఫ్లాట్ కూడా కంప్లీట్ చేసి లబ్ధిదారులకి అప్పగించడం జరుగుతుంది. మరి మన లబ్ధిదారులందరినీ కూడా ఈసారి ఫ్లాట్స్ అలాట్మెంట్ అయిపోయినాయి కాబట్టి ప్రతి ఆదివారం కూడా వచ్చి వారి యొక్క ఫ్లాట్ ఏ రకంగా చేస్తున్నారు ఏంటి అనే వివరాలు కూడా వాళ్ళు కూడా గమనించవలసిందిగా సమయంగా వారందరూ నేను. కార్యక్రమంలో చుండు రాంబాబు, జన్నపల్లి సూర్యారావు అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు జరిపించుకునేందుకు కూడా ధర్నాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు కుమార్ వాపోయారు. ప్రభుత్వ హామీల అమలు కోసం
రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దుబా శేషబాబ్జీ ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పెంచిన జీతాలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అపరిష్కృతంగా ఉన్న సమాన పనికి సమాన వేతనం అనే సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని కోరారు. వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమం ముఖ్యంగా ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రికమెండ్ చేసి ఉన్నారు 50% జీతాలు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పెంచుతామని, డిఎస్సి కాంట్రాక్ట్ ద్వారా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10th PRC ప్రకారం పెంచుతామని ప్రభుత్వానికి హామీ ఇచ్చి ఉన్నారు. అది జీవోగా విడుదల చేయాలని, తక్షణమే జీవో విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా క్షేత్రస్థాయిలో బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయాలని కోరుకుంటూ ఉన్నాము. అలాగే మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్ లేదు ఈ రోజున. అంటే అందరికీ పురుళ్ళు పోస్తూ మాతా శిశు సేవలు అందించే ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ మహిళలకు ఈరోజు వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్ లేకపోవడం చాలా దౌర్భాగ్యకరమైన విషయం. ఈ వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్ను కూడా విడుదల చేయాలని కోరుతూ ఉన్నాము. యూనిఫామ్ అలవెన్స్ విడుదల చేయాలని కోరుతూ ఉన్నాము. అలాగే ట్రాకింగ్ గ్రూపేనా చేస్తూ ఉన్నారు. ఈ ట్రాకింగ్ కోసం ఇన్సెంటివ్ ఇస్తూ ఉన్నారు. అది 85% దాటిన వాళ్ళకి ఇస్తానన్నారు. అలా కాకుండా చేస్తున్న ప్రతి ఒక్కరికి, ట్రాకింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇన్సెంటివ్ 2000 అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా 104 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 151 విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ విధంగా ఈ సమస్యలు పరిష్కరించిన పక్షంలో చలో అసెంబ్లీ నిర్వహించి అక్కడ కూడా ధర్నా కార్యక్రమాలని, ఇతర పోరాటాలను ఉధృతం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ధర్నాలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు కె రాధాకృష్ణ, పి జీవన్ కుమార్, జి భవానీ, పి సత్యవతి, ప్రభారాణి, మంగ తదితరులు పాల్గొన్నారు. అమోనియా లీకేజీ వ్యవహారంపై అధికారులు కఠినంగా వ్యవహరించి తగిన చర్యలు తీసుకోవాలని సిపిఎం నాయకురాలు ఎం వీరలక్ష్మి డిమాండ్ చేశారు. కడప మండలం గురజనపల్లి వీరభద్ర ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్లో సోమవారం తెల్లవారుజామున గ్యాస్ లీకై కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే సిపిఎం నాయకులు గురజనపల్లిలోని వీరభద్ర ఎక్స్పోర్ట్స్ను సందర్శించారు. ఈ సందర్భంగా వీరలక్ష్మి తదితరులు మీడియాతో మాట్లాడుతూ ఇదే సంస్థలో తరచుగా అమోనియం గ్యాస్ లీక్ అవుతున్న సంఘటనలు జరుగుతున్నప్పటికీ అధికారుల్లో చలనం లేకపోవడం శోచనీయమన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మరొక పక్కన ఏదైతే కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉందో, కంట్రోల్ దగ్గర పనిచేసే సేఫ్టీ వర్కర్లు కూడా కనీసం సేఫ్టీ సౌకర్యాలు లేకుండా మాస్క్ కూడా ధరించకుండానే అక్కడ పనిచేస్తున్న పరిస్థితి. అక్కడికి మేము వెళ్ళి చూడగా అక్కడ విపరీతమైన అమోనియా వాసన వస్తుంది. కాబట్టి అసలు సేఫ్టీ చేయాల్సిన వర్కర్లతో కూడా సేఫ్టీ సౌకర్యాలు లేకుండా పనిచేస్తూ ఉన్నారు. మరొక పక్కన కంట్రోల్ చేసేస్తామని చెప్పేసి చెప్పారు. కానీ ఇప్పుడు ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ గారు వచ్చారు, ఫైర్ సిబ్బంది వచ్చారు, వీళ్ళందరూ కంట్రోల్ చేస్తున్న పరిస్థితి. తరచూ ఈ విబిఆర్ ఎక్స్పోర్ట్లో జరుగుతున్న ఈ ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో దాన్ని సరైన భద్రతా చర్యలు తీసుకోవాలని కారణంగానే ఇది జరుగుతుంది. కాబట్టి ఫ్యాక్టరీ సబ్ ఇన్స్పెక్టర్ వారు దీని మీద సరైన దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని, ఎవరైతే అస్వస్థతకు గురయ్యారో అస్వస్థతకు గురైన కార్మికులకి నష్టపరిహారం వెంటనే ఇప్పించాలని కోరుతున్నాము. అలాగే జిల్లా కలెక్టర్ గారు కూడా తరచాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్ళగానే కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి అధికారులను పంపించడం జరిగింది. అలాగే భద్రతా చర్యలు కూడా సక్రమంగా తీసుకునే విధంగా చేయాలని, తరచూ ఇటువంటి ప్రమాదాలకి కారణమవుతున్న మేనేజ్మెంట్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిఐటియు జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నాం. వీరభద్ర ఎక్స్పోర్ట్స్లో గురజనపల్లిలో చాలా దారుణాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రతిసారి కూడా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి యాజమాన్యం అడుగుతూ ఉన్నాం. అమోనియా గ్యాస్ లీకేజ్ తరచుగా జరుగుతుంది, కానీ ఎటువంటి చర్యలు కూడా యాజమాన్యం చేపట్టడం లేదు. సుమారు ఉదయం 6 ఇన్సిడెంట్స్ జరిగితే కనీసం ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కూడా చెప్పలేదు. కనీసం అంబులెన్స్కి కానీ అలాగే ఫైర్ ఇంజిన్కి కానీ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ చెప్పలేదు. వీళ్ళందరూ కూడా కేవలం సిఐటియుగా మీ సమాచారం ఇస్తేనే ఈరోజు వాళ్ళందరూ వచ్చి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము సిఐటియుగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు చాలా గొప్పలు చెప్తూ ఉన్నారు. నిన్నే 6:30 అంటే మార్చి 6వ తారీఖున ఉదయం 6:30 వాక్తానని చెప్పి సేఫ్టీ మీద ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కలెక్టర్ గారు వీళ్ళందరి సమక్షంలో మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు. మనసటి రోజు ఇలాంటివి జరగడం అనేది చాలా దురదృష్టకరం. కాబట్టి కేవలం ఇలాంటి డ్రిల్స్ చేసి లేదంటే ప్రజలను ఏదో మభ్య పెట్టి కార్యక్రమాలు కాకుండా ప్రతి ఫ్యాక్టరీలో కూడా నాణ్యత కలిగిన ఎక్విప్మెంట్స్ వాడుతున్నారో లేదో అనే విషయంలో శ్రద్ధ తీసుకుంటే కలెక్టర్ గారు ఇలాంటివి జరగకుండా ఆపేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా జేఏసీ అధ్యక్షులు బూరిగా ఆశీర్వాదం పేర్కొన్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ దివ్యాంగులు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి జనసేన నాయకులు మద్దతు ప్రకటించారు. కార్యక్రమానికి హాజరైన ఆశీర్వాదం మాట్లాడుతూ, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న దివ్యాంగులు సహితం ప్రత్యేక హోదా కోసం రోడ్డెక్కడం ముదావహం అన్నారు. అన్ని విధాలా వెనుకబడిన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. వారి పక్షాన, వారి ప్రజా సంఘాల పక్షాన జనసేన నాయకత్వం, అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులు వెంకటేశ్వరారు, ఇటువంటి సంఘాలన్నీ కలిపి రేపు ప్రజా ఉద్యమాన్ని మేము ప్రారంభిస్తున్నాం. ఈ 13/3/2018 4:00 to 6:00 జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి కాకినాడ పురవీధుల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి నిరసన ప్రదర్శన జరుగుతుంది. ముందుగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి వికలాంగులంతా కూడా వారి ఉద్దేశాన్ని, వారి భావాన్ని బయటపెట్టి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలనే ఉద్దేశంతో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి వికలాంగులందరూ కూడా ఈరోజు ఒక్కరోజు ధర్నా కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఆ ధర్నా కార్యక్రమానికి ప్రజా సంఘాలతో పాటు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల సంఘాలన్నీ కూడా మద్దతు తెలియజేస్తున్నాయి. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని దగా చేయడంలో ప్రజా ముద్దాయిగా నిలిచినటువంటి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, ఈనాడు చూస్తే ఈనాడు ప్రజా రెండవ ముద్దాయిగా బీజేపీ పార్టీ ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కలగజేయాలని మీ ద్వారా కోరుతున్నాను. కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయడం నిజంగా వారిని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం. జనసేన పార్టీ తరఫున అలాగే రాష్ట్ర నాయకులు జ్యోతిరావు గారు కానీ, బూరుగా ఆశీర్వాద గారు కానీ ఈరోజు వచ్చి ఇక్కడ సంఘీభావం తెలియజేయడం, ఈరోజు ప్రత్యేక హోదా అవసరం ఎంత ఉందంటే 2014 ప్రత్యేక హోదా ఇస్తామని ఆ రోజు కళ్ళబొల్లిగా కబురు చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర 5 కోట్ల మందిని రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఈరోజు ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని మళ్ళీ నమ్మ పలికి ప్రత్యేక ప్యాకేజ్ అనేది ప్రజలను ఎత్తి రుద్దుదామని చూసి ఆ ప్రత్యేక ప్యాకేజ్ కూడా ఆఖరి బడ్జెట్ అయినటువంటి మొన్న సెక్షన్స్లో కూడా ప్రత్యేక ప్యాకేజ్ కూడా ఒక 2 పాచిపోయిన లడ్డూలుగా ఆనాడు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏదైతే చెప్పారో కాకినాడ బహిరంగ సభలో పాచిపోయిన లడ్డూలు ఇచ్చారన్నది ఈరోజు నిజమైంది. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇస్తాము, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని రెండు కూడా మభ్యపెట్టి ఈరోజు ఏమీ లేకుండా ఈ రాష్ట్రానికి మొండి చేసి చూపించినటువంటి బీజేపీ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా ప్రత్యేక హోదాలో పోరాటంగా జనసేన పార్టీ కూడా ఇక ముందు ఉండాలని, అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వికలాంగ సంక్షేమానికి జనసేన పార్టీ మద్దతు తెలియజేస్తున్నారు. శ్రీ ఏజెన్సీ అక్రమంగా తొలగించిన గ్యాస్ డెలివరీ కార్మికులందరినీ తక్షణం విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు, సిఐటియు, ఏఐటియుసి, ఐఎన్టీయుసి, ఏఐకేఎంఎస్, పిఓడబ్ల్యూ, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు వి రామన్న చౌదరి మాట్లాడుతూ, జిల్లా కేంద్రం కాకినాడలోనే కార్మిక చట్టాలు అమలు చేయడం లేదంటే ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి ఉండదన్నారు. ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, శ్రీ ఏజెన్సీస్ యాజమాన్యానికి కార్మిక చట్టాల పట్ల, రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ఏమాత్రం గౌరవం లేదన్నారు. కాకినాడ శ్రీ ఏజెన్సీస్ హెచ్పీఎస్ యాజమాన్యం చాలా ముండివైపుగా అవలంబిస్తూ ఉంది. కార్మిక చట్టాల పట్ల వారికి గౌరవం లేదు, రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేదు. ఇండస్ట్రియల్ వాళ్ళ సొంత జాగీర్లాగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. కార్మికులు సిగ్నల్ పెట్టుకుంటే అక్రమంగా 10 మందిని తొలగించారు, ఎవరైనా ఖండిస్తూ ఉన్నాం. కార్మికులకి యూనియన్ పెట్టుకునే హక్కు బ్రిటిష్ కాలంలోనే 1926 ట్రేడ్ యూనియన్ చట్టం వచ్చింది. ఆ చట్టం నేటికి కూడా అమలు కావట్లేదంటే యాజమాన్యాలు ఎంత మొండి వైఖరితో ఉన్నాయో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, లేబర్ అధికారులు కూడా తక్షణం చేసుకోవాలి. తొలగించిన కార్మికులందరినీ కూడా విధుల్లో పెట్టించాలి. యాజమాన్యం మొండి వైఖరి విడనాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. శ్రీ ఏజెన్సీలో కార్మిక చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాకినాడలో ఇంకా 6 కంపెనీలు ఉన్నాయి. 6 కంపెనీల్లో కార్మికులు యూనియన్ పెట్టుకున్నారు, వేతన ఒప్పందాలు చేసుకున్నారు. కానీ శ్రీ ఏజెన్సీలో అట్లా యూనియన్లు పెట్టుకోవడం కుదరదని చెప్పేసి వాళ్ళు కార్మికులు తొలగించారు. ఇది చాలా అన్యాయమైంది. యూనియన్ పెట్టుకునే హక్కు ఉండాలా? కార్మికులు కనీస వేతనాలు, పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్ వంటి చెల్లించాలా? శ్రీ ఏజెన్సీలో చాలా దుర్మార్గంగా 40 సంవత్సరాలు కార్మికుల శ్రమను దోసుకుంటా ఉన్నారు. నవీనని కార్మికుడు కాలిరిగిపోతే ఆయనకి ఎటువంటి వైద్య సహాయం చేయకపోగా ఆర్థిక సహాయం కూడా చేయలేదు. అదేవిధంగా గణేష్ అనే కార్మికుడు కూడా కాలిరిగిపోయింది. ఒక కొండలరావు అనే కార్మికుడు కిడ్నీలు వ్యాధితో బాధపడితే ఆయనకి పడుతున్న ఈఎస్ఐని కూడా ఆపేసేశారు. ఎందుకంటే దుర్మార్గం, అమానుసత్వం ఏమీ లేదని చెప్పేసి మేము ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా యాజమాన్య వైఖరిని మార్పించాలా, అధికారులు జోక్యం చేసుకోవాలా, కార్మికులను పనిలో పెట్టించాలా డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ ధర్నా కొనసాగిస్తా ఉన్నాం. ఈ ధర్నాలో వీరలక్ష్మి, పెద్దిరెడ్డి సత్యనారాయణ, తాళ్ళూరి రాజు, కె గంగరాజు,
వి రాజబాబు, పి బసవయ్య, విత్తనాల వీర్రాజు, పోతుల బాబురావు, పెంకే కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం కోటగుమ్మం సెంటర్లోని గణపతి ఆలయంలో సోమవారం 10వ తరగతి విద్యార్థులు పెన్నులతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు మైలవరపు రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఈ జయ గణేష్ ఆలయంలో విద్యార్థులు పరీక్షా సమయంలో పూజలు నిర్వహించడం జరుగుతుందని, ఈ పూజలు నిర్వహించిన ప్రతి విద్యార్థి మంచి ఫలితాలు సాధిస్తారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. పిఠాపురం కోటగుమ్మం సెంటర్లో ఏం చేసిన జగదీష్ స్వామివారికి గత కొంతకాలంగా స్వామివారికి విశేషంగా పూజా కార్యక్రమాలు అభిషేకాలు చేసి, అలాగే పిఠాపురంలో ఏం చేసిన విద్యార్థులందరూ కూడా తది త్వరలో 10th క్లాస్ పరీక్షలు ప్రారంభమవుతుంది కాబట్టి ఈ పిల్లలందరూ కూడా కూర్చోబెట్టి ఈ పెన్నులు పూజా కార్యక్రమం చేయించడం, సరస్వతి పూజ చేయించడం జరుగుతోంది. అదేవిధంగా అన్ని స్కూల్ విద్యార్థులు కూడా వచ్చారు. వచ్చి ఈ స్వామివారి అభిషేకాలు పూజ కార్యక్రమం తిలకించి స్వామివారి ప్రసాదంగా పెన్నులు సేకరించి వెళ్ళారు. వాళ్ళు ఉత్తమ ఫలితాలు రావాలని కోరుకుంటూ మేము ఈ కార్యక్రమాలు చేపట్టడం గత కొంతకాలంగా చేస్తున్నాం. 10th క్లాస్ విద్యార్థులందరూ కూడా ఉత్తమ ఫలితాలు ఆశించాలని, ఉత్తమ ఫలితాలు రావాలని కోరుకుంటూ అన్ని విద్యార్థులు అన్ని స్కూల్ విద్యార్థులు కూడా ఈ పెన్నులు పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రమణమూర్తి, శ్రీ సంస్థానం ఈవో టీవీఎస్ నాయుడు, కోడిగుడి మాణిక్యాలరావు, నల్లా గోవింద్, విన్నపాల ద్వారా కొత్త నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నీకోసం నేనున్నాను ఎన్జిఓ సంస్థ ద్వారా పేదలకు సహకరిస్తున్నట్లు 38వ డివిజన్ కార్పొరేటర్ మాకినీడు శేష్ కుమారి తెలిపారు. 38వ డివిజన్ పరిధిలోని గాంధీనగర్ ఎస్సీపేటకు చెందిన వానపల్లి అపర్ణ వివాహం నిమిత్తం నీకోసం నేనున్నాను సంస్థ తరపున 30,000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు పట్టుచీర, గాజులు అందజేశారు. ఈ కార్యక్రమానికి సంస్థ కార్యదర్శి మాకినీడి వీరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీకోసం నేనున్నాను సంస్థ అధ్యక్షురాలు మాకినీడి శేష్ కుమారి మాట్లాడుతూ, పేదలకు సహాయ సహకారాలు అందించేందుకు తమ సంస్థ ఎప్పుడూ ముందుంటుందన్నారు. కోసం నేనున్నానన్న సంస్థకి చాలామంది ఆర్థిక సహాయం కోసం వస్తూ ఉంటారు. అలాంటి అందులో భాగంగా 38వ వార్డులో మా వార్డులో ఒక అమ్మాయికి ఆర్థిక సహాయం కావాలని, పెళ్లి ఖర్చుల నిమిత్తం వారు మాకు సహాయం చేయండి అని అడిగారు. ఆ సహాయం నిమిత్తం మేము 30,000 రూపాయలు వారికి ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది. ఇలాగే ఎంతోమందికి అంటే వారి అవసరాన్ని బట్టి అది ఎంతవరకు అవసరం వారికి అన్నది మేము తెలుసుకుని వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇలాంటి కార్యక్రమాలు మేము చేపట్టడం అన్నది మా సంస్థకి మాకు కూడా చాలా ఆనందదాయకమైన విషయం. అందుకే ఉద్యోగరీత్యా ఏంటి, వారికి ఎవరికైనా బీద పిల్లలు ఉద్యోగాలు లేకపోయినా ఇలా పెళ్ళిళ్ళు కావాల్సిన పిల్లలకి పెళ్ళిళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం అందించడం అన్న, అలాగే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు రచకులకు ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని రజక సంఘ నాయకులు కోనేటి రాజు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కోనేటి రాజు మాట్లాడుతూ, రజకుల సామాజిక రక్షణ చట్టం ఈ అసెంబ్లీ సమావేశాల్లోనైనా ఆమోదించాలన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ధోబీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రజక సంక్షేమం కోసం రజక ఫెడరేషన్కు బడ్జెట్లో 1,000 కోట్లు కేటాయించాలన్నారు. అలాగే రజకులకు ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. అయితే ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో రజకులకు అనేక హామీలు ఇచ్చాడు. కానీ హామీలు ఇచ్చిన హామీలు నీటి మూటలు అయిపోయి తప్ప నేటికి అమలు కావలేదు. అందుకోసం 4 సంవత్సరాలు పూర్తయింది, 5వ సంవత్సరం బడ్జెట్లో అడుగు పెడతా ఉన్నారు కాబట్టి మరి ఇప్పుడన్నా చంద్రబాబు గారు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి, లేని పక్షంలో మేము ఎంఆర్ ఆఫీస్ దగ్గర కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేసి మరి 10/11/12 72 గంటలు ఆమెను ఆర్థిక చేయడానికి కూడా మేము పూనుకొని ఉన్నామని ఇవాళ చంద్రబాబుకి మేము చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ కలతాధికార ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందుగురించి ఈ మా సమస్యలన్నీ కూడా ముఖ్యంగా ఏంటంటే అసీల్లో చేస్తామని ఇచ్చాడు, అలాగే 50 సంవత్సరాలు నిండి వాళ్ళు పెంచేస్తామని చెప్పాడు, మరి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నాడు, మీకు బడ్జెట్లో 1,000 కోట్లు కేటాయించావు, మీకు ప్రత్యేక పేద పేదకి ఇస్తామని చెప్పారు. ఏవి కూడా మరి ఒకటి కూడా అమలు కాలేదు కాబట్టి ఇవన్నీ కూడా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రజగుర్తిదారుల సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ధర్నా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి కె నాగేశ్వరరావు, నాయకులు పెద్దపూడి సత్యనారాయణ, పొయ్యూరి రామకృష్ణ, ఎస్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు వంకా సాయికుమార్ బాబు జన్మదిన వేడుకలు మండపేట పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలు పట్టణ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు ఆధ్వర్యంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గడి సత్యవతి కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షులు గొడవర్తి సురేంద్ర, వెంటపల్లి జాన్ మార్క్, యాండ్ర ప్రభాకర్రావు, గడి రాంబాబు, మేడింటి సూర్బాబు, వేణు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు, మరి ఎంతో మందికి ఎన్నో సేవలు చేస్తున్నటువంటి మన ప్రియతమ యువనాయకులు శ్రీ వి సాయి కుమార్ బాబు గారు 39వ పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి వేళ ఆయన ప్రజలకు చేస్తున్నటువంటి సేవలు మరి మనందరం కూడా గమనిస్తూనే ఉన్నాం. మరి ఎమ్మెల్యే గారు జోషిరారు చేదోడు వాదోడుగా ఉండి మరి ఇక్కడ మనకి 2వ ఎమ్మెల్యేగా ఆయన ప్రజలకు చేస్తున్నటువంటి సేవల్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా, ఏ రకమైన సమస్యలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా కూడా మరి వాళ్ళకు అందుబాటులో ఉండి మరి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తూ మరి వాళ్ళ యొక్క కష్ట సుఖాలను పరిష్కారం చేస్తూ మరి సాయి కుమార్ గారు ఎంతో సేవలు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సామాజిక ప్రభుత్వ ఆస్తులు కబ్జాకు గురికాకుండా కాపాడాలి, తహసీల్దార్లను ఆదేశించిన జిల్లా కలెక్టర్ కార్తికే మిశ్రా. ఎన్టీఆర్ నగర్ అపార్ట్మెంట్లకు పారదర్శకంగా లాటరీ, మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ప్రకటన. ప్రభుత్వ హామీలను అమలు జరిపించుకునేందుకు కూడా ధర్నాలు చేయాల్సి వస్తుంది, యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఆవేదన. అమోనియం గ్యాస్ లీకేజ్ వ్యవహారంపై అధికారులు కఠినంగా వ్యవహరించాలి, సిపిఎం నాయకురాలు ఎం వీరలక్ష్మి డిమాండ్. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి, దివ్యాంగుల ధర్నాలో భూరిగా ఆశీర్వాదం సూచన. అక్రమంగా తొలగించిన గ్యాస్ కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలి, కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించిన ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.